శ్రీ నేమూరి శంకర్ గౌడ్, జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జిగా మనందరికీ సుపరిచితమైన వ్యక్తి. హైదరాబాద్ నగరంలోని ఎర్రగడ్డ ప్రాంతంలో వీరస్వామి గౌడ్ భారతమ్మ దంపతులకు జన్మించారు. చిన్నతనమంతా కూడా కడుపేదరికంలో గడిపిన ఆయన ఆర్థిక కారణాలతో చిన్నతనంలోనే వివిధ కార్యాలయాల్లో ఆఫీస్ బాయ్గా జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత వివిధ కంపెనీల్లో చిన్నపాటి ఉద్యోగాలు చేసుకుంటూ మార్షల్ ఆర్ట్స్లో ప్రావీణ్యం సంపాదించి బ్లాక్ బెల్ట్ సాధించారు. ఈ క్రమంలోనే ఆయన బీజేపీ పట్ల ఆకర్షితులై రాష్ట్ర యువమోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా పనిచేశారు. మిత్రుల ద్వారా పవన్ కళ్యాణ్ గారికి చేరువైన శంకర్ గౌడ్ గారు అనేక కార్యక్రమాల్లో ఆయనకు తోడుగా ఉన్నారు. కొన్నేళ్ల క్రితం డెక్కన్ క్రానికల్ పత్రిక వద్ద జరిగిన ధర్నాలో కీలక పాత్ర పోషించారు. సామాన్యులకు రక్షణ కల్పించాను అనే ఉద్దేశంతో జనసేనాని స్థాపించిన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్లో సైతం కీలక పాత్ర పోషించారు. అనంతరం ప్రజారాజ్యం పార్టీ స్థాపించడంతో పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న గౌరవంతో బీజేపీకి రాజీనామా చేసి యువరాజ్యం విభాగంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అంతేకాకుండా 2009 ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి కన్వీనర్గా పనిచేసిన స్థానిక సమస్యలపై పూర్తి అవగాహన తెచ్చుకున్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని దాదాపు అన్ని డివిజన్లలో ప్రజలతో మంచి సాన్నిహిత్యం సంపాదించుకున్నారు. తర్వాత వెంగళరావు నగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్గా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. వివిధ కారణాల మధ్య ప్రజారాజ్యం ప్రస్థానం అర్ధాంతరంగా ముగిసినప్పటికీ తాను మాత్రం పవన్ కళ్యాణ్ని వీడలేదు. మధ్యలో బీజేపీ కేంద్ర మంత్రులు ప్రకాష్ జవదేకర్ లాంటి వ్యక్తులు బీజేపీలో చేరమని చెప్పినా కూడా ఆయన మాత్రం పవన్ కళ్యాణ్ గారితోనే ప్రయాణం సాగించాడు. ఆ సాన్నిహిత్యమే 2014 జనసేన పార్టీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించేలా చేసింది. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు తెలంగాణ ఇన్ఛార్జి హోదాలో పార్టీ నిర్వహించిన ప్రతి కార్యక్రమంలో, ముఖ్యంగా ఔత్సాహిక శిబిరాలు నిర్వహించడంలో తనదైన ముద్ర వేసుకుంటూ ఇరు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఈ స్థాయికి రావడానికి అధ్యక్షులు వారు, నేను ఎక్కడనో మారుమూల ప్రాంతం బోరబండలో బస్తీలో పుట్టినవాడిని, బస్తీలో నుంచి తీసుకొచ్చి ఇలా స్టేట్ నాయకుని చేసిన ఘనత శ్రీ పవన్ కళ్యాణ్ గారి. నేను ఆయనను మర్చిపోను, నా ఊపిరి ఉన్నంత వరకు ఆయనతో ఉంటాను. ఇలా దాదాపు దశాబ్దంన్నర కాలం పాటు జనసేనానితో కలిసి ప్రయాణించి ప్రజా సమస్యలను దగ్గర నుంచి చూసిన ఆయన నేడు మన సికింద్రాబాద్ ప్రజలకు సేవ చేయాలనే ఉన్నత లక్ష్యంతో ప్రతిపక్షం లేని తెలంగాణలో ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు శంకర్ గౌడ్. తెలంగాణలో మన నాయకుల్ని, మంచి నాయకులు మనం తయారు చేసుకున్న ప్రజల్లోంచి, మనందరిలోంచి గొప్ప నాయకులు తయారు చేసుకున్నారు. నా స్నేహితులుగా దిగారు వీళ్ళు. అంటే దాంట్లో నాకు శంకర్ వీళ్ళందరూ నాకు బాగా ఇష్టమైన వ్యక్తులు. ఉన్నతమైన విలువలతో పనిచేసే జనసేన పార్టీని అఖండ మెజార్టీతో గెలిపిద్దాం. మార్పు ఆవశ్యకతను బలంగా చాటి చెబుదాం. జై జనసేన, జై తెలంగాణ, జై హింద్.